శ్రీ గురుభ్యో నమ మూడవ రాశి మిథున రాశి మిథున రాశి యొక్క ఆదాయ రాజపూజ్యోమానాలను రాజపూజ్యవమానాలను పరిశీలన చేయగా రెండు ఆదాయము పదకొండు వ్యయము ఐదు రేట్లు కంటే కూడా ఎక్కువగా ఖర్చు ఉండేటువంటి స్థితి వీరి రాజపూజ్య కూడా అట్లాగే ఇబ్బందికరంగానే ఉన్నాయి ఖర్చు పెడితే పెట్టారు కానీ పేరు ఏదైనా వస్తుందంటే అక్కడ కూడా వచ్చే స్థితి లేదు రెండు రాజపూజ్యము నాలుగు అవమానము వీరి యొక్క స్థితిగతులు ఒక మారు చూడగా బృహస్పతి రాజ్యస్థానంలో శనిశ్చరుడు భాగ్యస్థానంలో ఉండడము అట్లాగే లాభంలో రాహు ఉండడము పంచమస్థానస్థిత కేతు ఉండడము ఈ విధమైనటువంటి గ్రహస్థితుల యొక్క స్థితిగతులు చూడగా బృహస్పతి మారిన తర్వాత చాలా గొప్పనైనటువంటి స్థితికి రావడానికి అవకాశం వ్యాపారస్తులకు చాలా ఆనుకూలంగా ఉండేటువంటి స్థితి ఇక విదేశ ఉద్యోగ విదేశ విద్యకు వెళ్ళేటువంటి వారికి ఉత్తమ ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి మీరు చేయాల్సినటువంటి అంశము మీకు పితృదేవతలకు కొంత ఇబ్బంది కలగడానికి అవకాశము ఇంట్లో తల్లిదండ్రులకు ఇబ్బంది కలగడానికి అనారోగ్య స్థితులు కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి మీరు ఇంట్లో కూడా కొంత ఆర్థిక మాంద్యం అనేటువంటిది ఆర్థిక ఒడిదొడుకులు ఎక్కువగా అవుతాయి కోర్టు వ్యవహారాలు కూడా ఇంకా ప్రొలాంగ్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంది మీరు వస్తుంది అనుకున్నటువంటి లాభం ఏదైతే ఉందో అది ఆగిపోవడానికి అవకాశము మీరు ఇంకొక అంశం కూడా దృష్టి దోషపూరితమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగి శత్రువులు కూడా మీకు మిత్రులుగా కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి పంచమంలో కేతు ఉన్నారు మీ యొక్క పుత్రుల చేత కొంత ఇబ్బంది పడడానికి అవకాశము వారి యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో ఏ చిన్న అవకాశం ఉన్నా అంటే ఇబ్బంది అయినా కానీ మీరు అత్యంత శ్రద్ధ వహించాలి మీరు చేయాల్సినటువంటి దేవతారాధన మీరు ఆవుకు పూజ చేసుకోండి గోమాత ఆరాధన చేయడం చేత నిత్యం కూడా ఆవుకు గడ్డి పెట్టి ఆవు పృష్ఠభాగం నుంచి మీరు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం చేత అనేక శుభాలు కలుగుతాయి గావో విశ్వస్య మాతర ఆవే విశ్వానికి మాతృస్వరూపమైనటువంటి శక్తి స్త్రయస్త్రికోటి దేవతా స్వరూపము గోమాత ఆ యొక్క గోమాతకు ఆరాధన చేయడం చేత సకల శుభాలు కలుగుతాయి స్త్రయస్త్రికోటి దేవత పూజ చేసినటువంటి సత్ఫలితం లభిస్తుంది